సాధారణమైన ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మీరు ఈ ఉన్నత విద్యను అభ్యసించి అంటే సీఏ చేశారు. మీరు సీఏ చేసి ఈ విధంగా ప్రజాసేవా కార్యక్రమాలు గత 8 సంవత్సరాలుగా చేస్తున్నారు, ఈ స్థాయికి వెళ్తానని మీరు ఏ రోజన్నా ఊహించారా? ఇప్పుడు మీరు అన్నట్టే మన చిత్తూరు జిల్లాలోని అత్యంత ఎన్నికబడిన మండలాల్లో రాజకీయ అంశం అన్నది అయితే సేవా కార్యక్రమాలకు సంబంధం లేదు అని మీరు ఇంతకుముందే తెలిపారు సార్. మరి రాజకీయ అంశాల విషయానికి పరిగణలోకి తీసుకుంటే మీ ఫాదర్ రామచంద్రారెడ్డి గారు జడ్పీటీసీగా ఆయన గెలవడంలో మీరు పూర్తిగా ఒంటి చేత్తో ఆయన గెలిపించారని అందరికీ తెలిసిన విషయమే, మరి దాని మీద మీ సమాధానం చెప్పండి. ఇప్పుడు స్వయాన తండ్రి నిలబడినప్పుడు మలయకొండ విషయానికి వస్తే దాదాపు మన ఆంధ్రప్రదేశ్లోనే శ్రీకాళహస్తి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన చాలా దేవాలయాలు ఉన్నాయి. దాని తర్వాత అంతా చాలా మహత్యం గల ఆ మలయకొండ ఒకప్పట్లో వెళ్ళాలంటే కాలినడకను కూడా వెళ్ళలేని పరిస్థితి, అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకునే పరిస్థితి ఉందండి. గతంలో మీరైతే చాలా వరకు ఖర్చు పెట్టి దారి ఏర్పాటు చేశారు, అంటే దారిని ఏర్పాటు చేయాలని ఎందుకు కలిగింది? నేను దానికి ఆశ చెప్తాను. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉన్న శైవ క్షేత్రాల్లో అతి పురాతన వాటిలో మల్లయ్యకొండ ఒకటి. ఏదో పురాణాల్లో మనం చూస్తే అప్పుడెప్పుడో చోళరాజులు పాండ్యరాజుల కాలంలో జరిగిందన్నట్టు కొన్ని రకాల ఇతిహాసాలు ఉన్నాయి. కాకపోతే మన దౌర్భాగ్యమో లేకపోతే ప్రభుత్వాల యొక్క రాజకీయ నాయకుల యొక్క అత్యాశ తెలియదు కానీ అదేవిధంగా సాధుకొండ, మలయకొండ, బంగా అది ఇంకొకటి ఖనిజ నిక్షేపాలకు సంబంధించి 3 కొండలు ఉన్నాయన్నారు మీరు. దీంట్లో మైనింగ్ గురించి ప్రతిసారి జియాలజికల్ సర్వే వాళ్ళు కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు వచ్చి తవ్వకాలు చేసేటప్పుడు కానీ ప్రజల నుంచి విపరీతమైన తిరుగుబాటు వస్తుంది. అంటే తిరుగుబాటులో భాగంగానండి లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ కూడా 2-3 ఇయర్స్ బ్యాక్ కూడా మళ్ళీ మైనింగ్ వాళ్ళు వచ్చి అక్కడ సర్వే చేస్తున్నారు. సార్, ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మీ నియోజకవర్గంలో ద్వారకనాథ్ రెడ్డి గారు బాగా తిరుగుతున్నారు, అంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత నుండి ఆయన క్రియాశీలకంగా రాబోయే ఎన్నికల్లో కూడా అభ్యర్థి ఆయనని ప్రచారం ఉంది, మరి ఆయనతో మీకున్న అనుబంధం ఏంటి? ద్వారకనాథ్ రెడ్డి గారికి నాకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని మీరు చెప్తున్నారు, మరి మీలాంటి వ్యక్తులు చాలామంది సేవ చేసి సేవ కార్యక్రమాల వరకే ఆపేసి ఆ పరిధిని అక్కడి వరకే ఎందుకంటే సేవ చేయడానికి మీరు ఇంత తాపత్రపడి ప్రతి పేదవాడికి సేవ చేస్తున్న ఈ పరిస్థితుల్లో మీలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి మరింత సేవ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కదా, మరి ఎందుకు మీలాంటి వ్యక్తులు రావడం లేదు? మరి 2019 రాబోయే ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం పార్టీ నుండి కానీ లేదా మీ నుండి కానీ బాగా ప్రయత్నం చేస్తున్నారని, అంటే టీడీపీ పార్టీ వాళ్ళు సెకండ్ ఆప్షన్గా మిమ్మల్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని వాళ్ళు కానీ అదేవిధంగా మీరు కూడా ట్రై చేస్తున్నారన్న ఒక ప్రచారం అయితే మీ నియోజకవర్గంలో విస్తృతంగా ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 3 పెద్దలు కలిసి ఒకచోట రహస్య మంతనాలు జరిపారని, ఆ రహస్య మంతనాలు మీ ఆధ్వర్యంలోనే జరిగాయని, ఎవరు నిలబడినా 2019 ఎన్నికల్లో మీ నియోజకవర్గానికి చెందిన 3 వ్యక్తులు మాత్రమే నిలబడాలి, గెలిస్తే మీ 3 ఎవరో ఒక్కరు గెలవాలనే తప్ప అంటే బయట నుండి వచ్చిన 3వ వ్యక్తిని గెలవనీయకూడదని మీరు చాలా ముమ్మరంగా ప్రయత్నాలు రహస్య మంతనాలు పథకాలు రచించారని మీ మీద ఒక అభియోగం ఉంది. మీ
మీరు అన్నట్లుగా తంబాలపల్లి నియోజకవర్గంలో 6 మండలాల్లో నుండి చాలామంది వ్యక్తులు పోయి కోట్లు సంపాదించిన వ్యక్తులు ఉన్నారు. మరి అటువంటి వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు. మరి మీలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు సేవా కార్యక్రమాలతో పాటు ఒక చిన్న పరిశ్రమను ఏర్పాటు చేసి అంటే మీ మండలంలో కావచ్చు పక్కన మండలాల్లో చేసి యువతకు ఉపాధి అవకాశాన్ని కల్పించే విధంగా ముందుకు అడుగులు ఎందుకు వేయడం లేదు? మీరు చెప్పింది కరెక్ట్ అండి. రెండు వేల 2019 ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీకు టికెట్ రాదు అని మీరు కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే టీడీపీలో టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం అయితే చాలా మీ నియోజకవర్గంలో చాలా రోజులుగా జరుగుతున్న చర్చ. అనుకోకుండానే మీరు 2019 ఒకవేళ రాబోయే రోజుల్లో మీకు ఏదైనా పార్టీ నుండి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి మీరు గెలిస్తే మీరు పుట్టి పెరిగిన మీ నియోజకవర్గానికి ఏదైనా ఒక ప్రణాళిక ఏమైనా ఏర్పాటు చేశారా? ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ గారి మీద మీ నియోజకవర్గంలో ఆయన కలవాలంటే 125 కిలోమీటర్ల దూరంలోనే బెంగళూరుకు వెళ్ళే పరిస్థితి అంటున్నారు. మరి మీరు చూస్తే హైదరాబాద్లో ఉంటారు, ఆయన 125 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. మరి మిమ్మల్ని కలవాలంటే 650 కిలోమీటర్ల దూరం రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటారా ప్రజలకు? అదేవిధంగా మీ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి ఈ మధ్యకాలం. ఏమంటే మీరు సర్వీస్ చేస్తున్న విషయంలో దానికి ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉందని, దాని ద్వారా మీరు డబ్బులు సేకరించి మీరు ఆ డబ్బుల్ని ఇక్కడ ప్రజలకు ఉపయోగిస్తున్నారని, అంతే తప్ప మీ సొంత డబ్బులైతే పెట్టడం లేదు అని కూడా కొందరు మీ మీద ప్రచారం చేశారు. దీంట్లో వాస్తవం ఎంత?